సోషల్ మీడియాలో కంటే యూట్యూబ్ లో ఎప్పుడు ఏదో ఒక వీడియోలో వైరల్ అవుతూ కనిపించే రష్మి మొన్న ఒక యాక్సిడెంట్ చేసి మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఇటీవల కొత్త కారు కొనుక్కున్న రష్మి వైజాగ్ లోని తన ఇంటికి వెళ్ళింది. అక్కడ తన కారు తానే డ్రైవ్ చేస్తూ ఉండగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుద్దేసింది. కారు కంట్రోల్ తప్పిందా లేదా ఆ వ్యక్తి ఆమెకి అడ్డంగా వచ్చాడా అనేదే తెలియదు, కానీ ఆ వ్యక్తిని తొలుత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఇక ఈ విషయమై పోలీస్ కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాకపోతే రష్మి ఏ యాక్సిడెంట్ విషయంలో అందరిలా భయపడి పారిపోలేదు. ఆ వ్యక్తి పొజిషన్ సెట్ అయ్యే వరకు అతడితోనే ఉందని సమాచారం. ఒకవేళ అంతా సరిగ్గా జరిగితే రష్మికి ఈ కేసు విషయంలో క్లీన్ చిట్ వస్తుంది. ఈ మధ్య కాలంలో ట్విట్టర్లోనూ బాగా యాక్టివ్గా ఉంటున్న రష్మి అక్కడ ఇచ్చే రిప్లైస్ తోనే జనాల్ని బాగా ఆకట్టుకుంటుంది.